ఈరోజు థుర్కయమ్జల్లో ఉన్నటువంటి 1వ వార్డు 15వ వార్డు అదేవిధంగా మిగతా వార్డులలో కూడా కొత్త ప్రచార కార్యక్రమాలు చేసుకున్నటువంటి కార్యక్రమంలో ఎక్కడ చూసినా ప్రజలు ఒక మంచి స్పందన ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఏదైతే నమ్మకం పెట్టారో కేసీఆర్ గారి మీద ప్రజలు ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ చెప్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ చేయడం జరుగుతుంది ప్రభుత్వం చేయడం జరుగుతుంది అనే ఆలోచనతో ఇవాళ ఉన్న మున్సిపాలిటీలన్నీ కూడా గెలుచుకోవాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఇలా ప్రజలు కూడా బాగా స్పందన ఉంది. నేను ఒకటే మనవి చేసుకుంటా ఉన్నా 87కి 87 నేను గెలవాలనేది మా ఆలోచన. ఎందుకనంటే గత 8 మాసాల నుంచి కూడా ఎక్కువ నిధులు కూడా తీసుకురావడం జరిగింది. కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉండి ఎక్కువ నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కొత్త మున్సిపాలిటీలైనా కానీ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతో టాప్ ప్రియారిటీ డ్రైనేజ్ వ్యవస్థకు, మంచినీళ్ళ కోసము, ఎలక్ట్రిసిటీ, సీసీ రోడ్ ఈ 4 ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమం కూడా ఎక్కువ నిధులు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి కుటుంబానికి ఏదో ఒక న్యాయం చేయాలని మున్సిపాలిటీలో కూడా ఆలోచనలతో ముందుకు పోతూ ఉన్నాం. ఇంకా గ్రేవియర్డ్స్ కానీ, మనకున్నటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఇండ్లకు కూడా డిమాండ్ స్లమ్లలో చాలా ఉంది. ఆ ఇండ్లు కూడా కట్టేయాలని ఒక ఆలోచన పెట్టుకున్నాం. ప్రతి మున్సిపాలిటీలో కూడా డబుల్ బెడ్రూమ్ కూడా కట్టేయాలని పెట్టుకున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము అందరం కూడా చెప్పడం జరిగింది. కొత్త మున్సిపాలిటీలు అయినా వాళ్ళకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, డబ్బులు ఎక్కువ కేటాయించాలంటే ఖచ్చితంగా కేటాయించడం జరుగుతుంది. గతంలో మీరు చూసినారు, పోయిన నెలలో ప్రజలు కోరుకునే విధంగా పల్లె ప్రగతిని గ్రామాలలో అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ప్రతి సర్పంచ్ నుంచి, వార్డు మెంబర్ నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా రేపు కౌన్సిల్ వచ్చిన తర్వాత కౌన్సిలర్స్ కానీ, చైర్మన్ కానీ, ఆప్షన్ మెంబరు కానీ, శాసనసభ్యుడు కానీ, ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులందరూ కూడా కష్టపడి ఈ యొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కోసం, అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ కోసం తప్పకుండా అందరం 15 రోజులు కష్టపడతాం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే దాని ప్రకారంగా ముందుకు పోతామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అందుకనే ఇవాళ ప్రచారంలో చూస్తూ ఉన్నా, ఎవరైనా మహిళలు ఎక్కువ స్పందిస్తూ ఉన్నారు. మేము ఈసారి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి మాట ప్రకారంగా మేము ఓట్లేస్తాం, గెలిపిస్తాం. మున్సిపాలిటీల్లో అన్ని విధాల మీరు కూడా గెలిచిన తర్వాత మాకు న్యాయం చేయాలనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది తప్పకుండా తూచా తప్పకుండా మేము నిలబడతాం, దానికి మేము నిధులు తెచ్చుకుంటాం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. కాబట్టి ఇవాళ గెలుపు ఖాయం, ఉన్నటువంటి 4 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ ప్రతి గెలవడం ఖాయం. అదేవిధంగా వార్డు మెంబర్, వార్డు కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ టీఆర్ఎస్ ఎజెండా ఎగరేస్తుందని చెప్పేసి నా కాన్స్టెన్సీలో తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా రాష్ట్రంలో కూడా 120 మున్సిపాలిటీలు బ్రహ్మాండమైన మెజారిటీ తోటి మున్సిపాలిటీలు కూడా గెలుచుకోవడం ఖాయమని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు మందం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.